అమ్మా దండం అమ్మా, నువ్వు ఖత్తర్లో మాట్లాడినట్టు అంటే చూపించాలా? అంత గిఫ్ట్ మనకు వద్దే కానీ అమ్మా. నీ ఖత్తర్లో ఉన్నప్పుడు నేను ఇష్టపడినాను, నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ ఇద్దరు మూలకెళ్ళి ఎవరు లేరైతే నీకు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం? అయ్యో పెళ్ళొద్దు డైరెక్ట్ గా సోగన. నీ స్పీడ్ చూద్దా, తొందరలో కంపల్సరీ ఉన్నావు ఎదవ సిగ్గు. అయ్యో నీకు పెళ్లి కావాలా, ఫస్ట్ నెట్ కావాలా చెప్పు. నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. ఇంతవరకు ఎన్ని ఫస్ట్ నైట్లు అయినాయి? 56 43 12 అవుతుంది. అదో ఇప్పుడు మొన్నంటే విన్ను అని పెట్టినావు, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డిని పట్టుకున్నావు. శ్రీకాంత్ రెడ్డి అరే బాబాయ్ నాకు సిగ్గు వేస్తుంది బాబు. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? నువ్వు ఏత వస్తుంది వ్యవహారం చూద్దా అసలే మ్యాటర్నా? నేను చూస్తే ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏంటయ్యా ఏం మూడ్ వచ్చేసస్తుంది మీకు? నాకు పెళ్లి కావాలా, పెళ్లి కావాలా? అంతేనా గురువు గారు? అవును నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదల వస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత డైరెక్ట్ గా అలా తిరిగితే రూమ్ రూమ్ లో తప్పుగా అనుకుంటారు కదా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్ను. ఇప్పుడు విన్నుని గుడిపించేసినా, శ్రీకాంతాన్ని గుడిపించేసినా, విన్ను గణ భయపడి పారిపోయాడు నాకు నా దెబ్బకి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏంటి ఇప్పుడు వస్తావా రావా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరావు. నేను దానికి రాను, పెళ్లి చేసుకుందాం గుళ్ళే పోయి. కోపంతో కొట్టే నవ్వుతానేంది, నేను అంటే ఇష్టం కదా, నచ్చినాను కదా. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఏంటిది ఏంటిది చేయించుకుంటావు? ఏంటిది మా ప్రాంక ఏంది చెప్పు. నిశ్శబ్ద యుద్ధం ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే అక్కడ కార్ లో కెమెరా ఉంది. ఎక్కడ రాసాలు?